హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ప్రగ్ఞాస్ లిటిల్ హార్ట్స్ ఏదైనా మంచి కార్యం చేసే ముందు దేవుణ్ణి దర్శించుకుంటే మంచిది అంటారు కదా అందుకే మేము ఇల్లు ఎతకడానికి ముందుగా మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎక్కువగా వెళ్ళే ఒక దేవాలయానికి అయితే వచ్చేసామండి ఇది మియాపూర్ దగ్గర జేపీ నగర్ అనే ఏరియాలో ఉంటుంది మేము అంతకుముందు ఇక్కడే అద్దెకుండే వాళ్ళం ఈ దేవాలయంలో చెక్కతో చేసిన ఒక ఫోటో ఫ్రేమ్ ఉంటుందండి అందులో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న సన్నివేశాన్ని అయితే చిత్రించారు ఇది శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ టెంపుల్కి కుడివైపున ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుందండి వైపున సాయిబాబా దేవాలయము తర్వాత ఇక్కడ శివాలయాన్ని కూడా కట్టారు అలాగే రాములవారి టెంపుల్ కూడా ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరే ఒకప్పుడు అయితే ఓన్లీ సాయిబాబా అలాగే ఆంజనేయ స్వామి వెంకటేశ్వరస్వామి దేవాలయం ఉండేది ఇటు ఎదురుగా ఇలా రావి చెట్టు ఉండేదండి ఇక్కడే మేము అద్దెకు ఉండేవాళ్ళము అప్పుడు మా ఇంటి దగ్గర నుంచి చూస్తే ఈ రావి చెట్టు దగ్గర ఒక అతను ఎప్పుడూ సాయంత్రం వెళ్ళలో కూర్చొని ఏదో జపం చేస్తున్నట్లు ఉండేవారు నాకు గుర్తొచ్చి అక్కడ పూజారిని అడిగాను ఇప్పుడు అతను ఎలా ఉన్నారు ఏంటి అని అతను గ్రూప్స్ క్లియర్ చేసి మంచి గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అయ్యారు అని చెప్పారు వినడానికైతే చాలా బాగా అనిపించింది మొత్తానికైతే టెంపుల్ దర్శనం అయితే అయిపోయిందండి మా పాప కూడా ఈ టెంపుల్ దగ్గర ఎప్పుడూ అక్కడ పులిహోర అంకుల్ బాగా చేస్తారు అదేనండి పూజారి గారు సో అది తీసుకోవడానికి ఎప్పుడు వచ్చేది ఒకసారి పెట్టినా ఒప్పుకునేది కాదు మళ్ళీ మళ్ళీ పెట్టించుకునేది సో ఒకసారి చిన్నప్పటి జ్ఞాపకాలు మా పాపవి ఒకసారి గుర్తు చేసుకున్నాము అలా అలా స్టార్ట్ అయ్యాము కొత్త ఇంటి కోసము ఎత్తుకుతూ ఉన్నాము ఇంతకీ ఇల్లు దొరికిందా లేదా ఎలా ఉంది ఏంటి ముందు ముందు వీడియోస్లో చూద్దాం ఒకప్పుడు అయితే ఈ టెంపుల్ చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేసేవాళ్ళని ప్రస్తుతం కొంచెం ఫండింగ్స్ లేక కొంచెం మెయింటెనెన్స్ తగ్గింది సో దగ్గరలో ఉండేవాళ్ళు ఎవరైనా వెళ్ళినప్పుడు దర్శించుకొని ఒక్కసారి కొంచెం డొనేట్ చేయండి ఈ వెదర్ అయితే చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఇలాంటి మరిన్ని మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్